दुर्योधन दुःशासन दुर्विनीत लोकंलो रक्ताश्रुलु चिंदिस्तू राकुल्ल शोकंतो। वेलकम बैक। మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు నానాటికి శృతి మించుతున్నాయి. తాము అబలలం కాదు సబలలం అంటూ అన్ని రంగాల్లో కాలుమోపుతున్న ప్రతి చోట మృగాల వేధింపులు తప్పడం లేదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మహాన్యూస్ ప్రత్యేక విశ్లేషణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహాశుడికి ఇచ్చేశారు వనం జ్వాల నరసింహరావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే వంగీపురపు రవికుమార్ గారు సైకాలజిస్ట్, అత్తరూరి విజయలక్ష్మి గారు హైకోర్టు లాయర్, అండ్ శ్రీనగర్ కార్పొరేటర్ అనురాధ రాజు గారు హైకోర్టు లాయర్, అలాగే శ్రీ దేవి పిఏ దేవి గారు సాంస్కృతిక ఉద్యమ కార్యకర్త. మేడం, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏదా ఏంటి అస్సాంలో జరిగినటువంటి ఘటన, తాజాగా చోటు చేసుకున్నటువంటి ఘటన, మనం విజువల్స్ లో కూడా చూసాం ఎంత ఘోరంగా ఎంత పైశాచికత్వాన్ని అనుభవిస్తున్నారు అనేటువంటిది కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది. సో ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి ఘటనలు అంటారు? అస్సాంలో జరిగిన ఘటనకు సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం, ఈశాన్య రాష్ట్రాలు అన్ని విషయాల్లో గర్ల్ చైల్డ్ రేషియోతో సహా అన్ని విషయాల్లో బెటర్ గా ఉన్నాయి. అత్యాచారాల్లో కన్విక్షన్ రేట్ లో కూడా అవి మనకంటే చాలా బెటర్ గా ఉన్నాయి. అటువంటి చోట ఇది జరగడం ఆందోళన కలిగించే విషయం. రెండోది, జరిగిన ప్రదేశం రాజధాని నట్టనడుబొడ్డున జరిగింది. అయితే ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు, ఎందుకంటే మన దేశ రాజధాని ఈ రకమైన అకృత్యాల్లో కూడా రాజధానిగానే ఉంది. అంటే అత్యధిక ఎక్కువ అత్యాచారాల కేసులు అక్కడ నమోదవుతున్నాయి, అంటే లీడ్ చేస్తోంది. మిగిలిన అన్ని రాజధానులు అత్యాచారాల కేసుల్లో కాంట్రిబ్యూట్ చేయడం కాదు, ప్లేసింగ్స్ ఉన్నాయి వాటన్నిటికీ. హైదరాబాద్ మనం రెండో ప్లేస్ లో సగర్వంగా నిలబడ్డామని చెప్పుకోవచ్చు. అట్లా చూసుకుంటూ పోయినప్పుడు మీరు ఏం చెప్పాలి అస్సాం ఘటన గురించి? ఆ అమ్మాయి మైనరు, ఆ అమ్మాయిని పబ్లోకి ఎందుకు అలౌ చేశారు మొదటి ప్రశ్న. దానికి పబ్బు పట్ల ఎవరికి బాధ్యత లేదా? రెండో విషయం, ఆ అమ్మాయి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏది జరిగింది అది అది మనుషులు ఎవరు చేయాల్సిన పని కాదు, కానీ జరిగింది. జరిగినప్పుడు 30 నిమిషాలు పోలీసులు రావడానికి ఎందుకు టైం పట్టింది? రెండో విషయం, సెక్రటేరియట్ ఇచ్చాల దగ్గరది. మూడో విషయం ఏమిటంటే, దాని మీద ఆ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు ఒక్క లేడీ పోలీస్ కానీ ఇంకొకరు కానీ లేరు, ముద్దాయిలందరూ అక్కడే ఉన్నారు, ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఆ అమ్మాయిని మటుకు తోలుకొని పోయారు అక్కడి నుంచి. మూడో విషయం, తర్వాత విషయం ఏంటంటే, డీజీపీ ఇచ్చిన ప్రకటన ఏంటంటే, మేమేమో ఏటీఎం కార్డ ఎప్పుడు పడితే అప్పుడు డ్రా చేసుకోవడానికి, దాంతోపాటు ఇది చాలా చిన్న ఘటన. అంటే పెద్ద ఘటన అంటే ఆయన దృష్టిలో ఏమిటి అనేది ప్రశ్న. తర్వాత మీరు దీన్ని ఒక ఒంటరి ఘటనగా, ఒంటరి పాటు ఘటనగా, ఒక ఏదో అక్కడ జరిగిందిలే అనుకునే ఘటన కాదు ఇది. ఇప్పుడు హెరాస్మెంట్ కేసులు, లైంగిక అత్యాచారాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరుగుతున్న నేపథ్యంలో ఒక పూర్తి ఇండిఫరెంట్, ఒక ఉదాసీనతతో కూడిన నిర్లక్ష్యాన్ని మనం మొత్తం పోలీసు యంత్రాంగంలోనూ, న్యాయ వ్యవస్థలోనూ, అధికార రాజకీయ వ్యవస్థలోనూ మనం చూస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ పరిపాలనా వ్యవస్థలు, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఆడవాళ్ళకి సంబంధించిన విషయాల్ని డేటాలో భాగంగా, లెక్కల్లో భాగంగా నెట్టేస్తున్నాయి తప్ప వీటి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత తమకు ఉంది అని నేను అనుకోవటం. పాలసీ మేకర్స్ నుంచి కింద వరకు ఎవరు దాని పట్ల పెద్ద సీరియస్ గా లేరు, ఉదాసీనంగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకోకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి కామెంట్స్, చాలా చిన్న ఘటన అని చెప్పి. తర్వాత విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని దొరికారు వాళ్ళు, ఆ అమ్మాయిని రక్షించడానికి ప్రయత్నించిన విలేకరి కనులు తిన్నాడు, కానీ ఆ చుట్టుపక్కల ఇంకా ఉన్నారు. వాళ్ళు మటుకు ప్రేక్షకులై చూడడం వల్ల ఇవాళ ఒక ప్రశ్న వస్తోంది, ఇది ఈ ఘటన ఇలాంటిదే 70-80 మందితో బాంబేలో జరిగింది, 2 సార్లు జరిగింది, గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర జరిగింది, ఏ నగరాన్ని చూడండి ప్రతి నగరంలో ఇది షరామామూలు అయిపోయింది. ప్రేక్షకులు దీనికి చూస్తూ పైశాచికానందం పొందుతున్నారు. తాగి కైపెక్కి కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఆడపిల్లల పట్ల అట్లా ప్రవర్తించడం ఒక భాగం అయితే, మనం నాగరికులం అని చెప్పుకునే వాళ్ళు దీన్ని తమాషా చూడటం అనేది రెండో దురదృష్టకరమైన పరిస్థితి. ఒక అన్యాయం జరుగుతూ చేయటమే కాదు, అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకునే ఒక నాగరిక సమాజం భరించటం అనేది ఆ సమాజం యొక్క దుస్థితిని తెలియజేస్తుంది. మనం ఒక చాలా దుస్థితిలో ఉన్నామని చెప్పుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, కళ్ళు కైపెక్కి విశృంఖలంగా తిరుగుతున్న మోకలు ఏవైతే ఉన్నాయో, మందలు ఏవైతే ఉన్నాయో, ఈ మందలు ఇవాళ ఏం చేసినా చెల్లుతుంది అనే దుస్థితి ఎందుకు వచ్చింది అంటే, రేప్ కన్విక్షన్ రేటు మన ఆంధ్రప్రదేశ్లో 13.6, 73లో 46% రేప్ కన్విక్షన్ ఉంటే దేశవ్యాప్తంగా, అది 23% పడిపోయింది దేశవ్యాప్తంగా 2010 వచ్చే నాటికి. అంటే ఏంటంటే, రేప్ కేసులు పెరిగాయి, రేపులో శిక్షలు పట్టడం తగ్గింది. ఎందుకని తగ్గింది? ఎందుకని తగ్గిందంటే చాలా సింపుల్ గా, మనకి బాగుపట్లో జరిగిన కాఫ్ పంచాయతీ చేసిన నిర్ణయాలను మనం ఒకసారి చూస్తే,
ఆడవాళ్ళు బయటికి పోకూడదు ప్రేమ వివాహాలు చేసుకోకూడదు దీనికి రెండు ఉన్న రిలేషన్ చెప్తున్నాను మీకు ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు ఆ జరిగిన దానికి ఇది నిదర్శనం ఆ అమ్మాయిని గుంజి కొడుతున్న ప్రతి సందర్భంలో నువ్వు బారికి వెళ్తావా కొడతావా అంటే నువ్వు బారికి వెళ్తే ఆ అమ్మాయిని పనిష్ చేయాల్సిన బాధ్యత నీదా లేకపోతే నువ్వు సాంస్కృతిక పోలీసువా ఈ రకమైన దృక్పథం ఈ సాంస్కృతిక పోలీసు తనమే బాగుపట్లో చేస్తున్నారు ఇది దేశవ్యాప్తంగా నడుస్తుంది ఇది చాలా దురదృష్టకర విషయంగానే మనం చెప్పుకోవాల్సి వచ్చింది ఈ రకంగా చూస్తే మనం ఏ ఎటువైపు వెళ్తున్నాం అంటే మనం ఒక ఏలాంటి ఎదుగుదలకి మనం ఇదవుతున్నాం అంటే ఎలాంటి ఎదుగుదలని మనం చూస్తున్నాం అనేది చాలా బాధాకరంగా ఉంది ఒకటి తను దేవి చెప్పిన విషయాల్లో చాలా వరకు నిజాలు లేకపోలేదు కాకపోతే ఏంటంటారా ఇప్పుడు కొంత క్రైమ్ రేట్స్ పెరగటం అనేది చాలా అన్యాయమైన విషయం ఎందుకంటే క్రైమ్ రేట్ పెరగకూడదు ఎందుకంటే మనం గ్లోబలైజేషన్ లో ముందుకు వెళ్తూ చాలా రకాల అభివృద్ధి ఈ రోజు నిఘా కెమెరాలు కానీ చాలా పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండటం కానీ తర్వాత ఇట్స్ అమెండెడ్ ఐటమ్స్ చాలా రావటం వల్ల మనం చాలా ఫాస్ట్ గా అంటే పాత రోజుల్లో మనకి ఈ రకంగా ఏ ఒక ప్రచార సాధనం లేకపోవడం కానీ కుగ్రామాల్లో జరిగిన విషయాలు చాలా లేట్ గా తెలుసుకోవడం కానీ అలాంటివి జరిగాయి ఈ రోజున మనం ఎదురుగుండా మనం ముందు జరుగుతున్న విషయం ఆన్ ద మూమెంట్ లో ఫ్లాష్ అయిపోతుంది అలాంటి సమయంలో ఇంకొకటి నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే 30 నిమిషాలు టీవీ సంబంధించిన ఛానల్ వాళ్ళు దాన్ని షూట్ చేశారు ద మూమెంట్ వాళ్ళు ఎందుకు ఫోన్ చేసి దీన్ని అరికట్టలేకపోయారు నాదొక క్వశ్చన్ అఫ్ కోర్స్ ఎనీబడి దీంట్లో చూస్తే కనుక బాధ్యతగా వాళ్ళు కూడా దాన్ని బాధ్యతగా తీసుకుని ఇమీడియట్ గా షూట్ చేయడం పక్కన పెట్టి ముందు అమ్మాయిని రెస్క్యూలో నుంచి కాపాడి తర్వాత ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుంటుంది అనేది ఒకటి తర్వాత ఏంటంటే విపరీతంగా ఇలాంటి పోకడలు పోవటం అనేది ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల్ని బాలకి పంపడప్పుడు కారణం జరగడం ఏంటి ఒక ఆడపిల్ల మైనర్ పిల్ల రాత్రిపూట ఒక ఫంక్షన్ కి వెళ్ళటం అంటే అది వెళ్ళటం తప్పని కాదు తప్పే ఎందుకంటే అలాంటి అవకాశాలు మనం ఒంటరిగా అంటే ఒక తల్లిలో తండ్రో అన్నో లేకపోతే ఒక స్నేహితు ఎవరు పక్కన లేకుండా ఒంటరిగా ఒక మనిషి వెళ్తే అందులో పబ్బులకి ఇలాంటి క్లబ్బులకి వెళ్ళటం అనేది చాలా విజయలక్ష్మి ఈ రోజున మహిళలు అమ్మాయిలు అన్ని రంగాల్లో సమాన స్థాయికి ఎదుగుతాము అన్ని రంగాల్లో మాకు ఈక్వాలిటీ కావాలి అని ఫైట్ చేసే ఈ తరుణంలో అన్ని స్థాయిల్లో అన్ని రంగాల్లో మహిళ కూడా ఉన్నత స్థానానికి వెళుతుంది మగవాళ్ళతో పోటీ పడుతుంది అన్ని రంగాల్లో అనుకుని ఆనందపడే రోజుల్లో ఏ స్థాయిలో మనం ఉన్నాము అనేది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది ఇంకా ఈ రోజున వాళ్ళు అక్కడ కూర్చుని ఒక పెద్ద మనుషులు తీర్మానం చేస్తున్నారంటే ప్రభుత్వాల మీద నమ్మకాలు లేవు చట్టాల మీద నమ్మకం లేకే కదా వాళ్ళు ముసుగులేసుకు తిరగండి మీరు 40 సంవత్సరాలకు ముందు మీరేది షాపింగ్లకి వెళ్ళకండి అన్నారు ఒక షాపింగే కాదు అంటే మీరు చదవద్దు మీరు ఉద్యోగాలకు వెళ్ళద్దు ఇది అనేది ఒకప్పుడు రచ్చబండ తీర్పులాగా వాళ్ళు చేస్తున్నారు అంటే ప్రభుత్వాల వైఫల్యం అండి ప్రభుత్వ వైఫల్యం పోలీస్ వైఫల్యం ఇంకొకటి ఇప్పుడు ఇందాక దేవి గారు మాట్లాడుతూ అక్కడ శిక్షలు తగ్గాయి దొరకటి కంటే కూడా అంటున్నారు కదా కన్విక్షన్ శాతం తగ్గిపోయింది కన్విక్షన్ శాతం ఎందుకు తగ్గిపోతుంది కోర్టులో అంటే ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేకపోతున్నారు అంటే మన ప్రాపర్ గా ఎంక్వైరీ చేయట్లేదు పోలీసు చాలా నిర్లక్ష్యంగా చాలా బాధ్యతారాహిత్యం ఇప్పుడు మన అష్టలక్ష్మి టెంపుల్ లో ఒక లేడీ కాలిపోతూ ఉంటే అదేదో పండగ రోజున షూట్ చేస్తూ ఉంది ఒక ఛానల్ కానీ వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని ఆవిడని రక్షించే ప్రయత్నం చేయలేదు అక్కడ బాధ్యతారాహిత్యమే కదా అందరిదే ఉంది అంటే ఒక ఛానల్ అనే కాదండి చూస్తూ మానవతా దృక్పథంలో కూడా ప్రవర్తించాలి కదా అక్కడ ఇక్కడ వాళ్ళు ఈ రోజున ఇలా తీసుకుని ఆ రచ్చబండ తీసుకుని మనకు అమలు చేస్తాము మాది మేము బైలాస్ రాసుకున్నాము మా కట్టుబాటు మీరేం చేయలేరు పోలీసుల మీద తిరగబడ్డారు అంటే తప్పకుండా ఇది పోలీసుల వైఫల్యం మైనర్ బాలికను పబ్లాకి ఎలా చేయటమో తప్పే పబ్బుల నిర్వాహకులు మన ఛానల్స్ అన్నిట్లో చూస్తున్నా ఈ రేవ్ పార్టీస్ అని ఇవన్నీ వీటన్నిట్లో కూడా ఎక్కడైనా ఏం కనిపిస్తుందండి ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది వాళ్ళని శిక్షణ లేకపోవటం కన్విక్షన్ తగ్గిపోవటం భయం లేకపోవటం విచ్చలవిడి తనం అన్ని అందుబాటులోకి వచ్చినాయి వాళ్ళలో ఆ వయసు చేసేటటువంటి తొందరపాటుతో యువత నిర్వీర్యం అయిపోవటమే కాకుండా మహిళ జీవితం అధ్వాన స్థితికి జారిపోవటానికి కారణం కూడా ప్రభుత్వాల వైపు రవికుమార్ గారు ఒక సైకాలజిస్ట్ గా చెప్పండి ఇట్లాంటి ఘటనలు ఎలా విశ్లేషిస్తారు అంటే తప్పు ఎవరి వైపు ఉంటుంది అనేది ఇది జనరల్ గా ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి యువతని ఎక్కువగా ప్రేరేపించే సినిమాల వీటిలలో కానీ లేకపోతే కొన్ని పెద్ద పెద్ద కుటుంబాలలో జరుగుతున్న వాటిని కూడా మనం ఎక్కువగా మనం న్యూస్ పేపర్లలో ఫస్ట్ సెకండ్ పేజీలలో కూడా జరుగుతున్న వాటి మీద ఏం చర్య తీసుకున్నాం ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి వారం రోజుల దాకా దాని మీద ఏం చర్య జరిగింది ఎటువంటి జరిగింది ఎవరికి తెలియదు వీళ్ళందరూ చూస్తున్న అదొక రకంగా ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు చాలా చిన్న చిన్న కుటుంబాలు ఒకటి అయిపోయిన దగ్గర నుంచి ఫ్యామిలీ ఇంటి ఇళ్లలో కూడా తల్లిదండ్రులు కూడా కొన్ని చెప్పలేకపోతున్నారు పిల్లలకి ఏం చేయాలి ఇదని చెప్పేసి ప్రతి వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ అనేది దీంట్లోనే చూస్తున్నారే కానీ క్యారెక్టర్ వైజ్ ఆలోచించి
మనిషికి కొంత ప్రేరేపణ జరుగుతున్నది ఏంటంటే చదువు కన్నా కూడా ఎక్కువగా క్యారెక్టర్ ఉండాలని చెప్పే వాళ్ళు తక్కువైపోయారు. మూడో విషయం ఏంటంటే కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని జరుగుతున్న వీటిలలో కూడా ఎక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అన్న దీని దగ్గర దాన్ని చూసి ఆనందించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారేమో కానీ దాని మీద చర్య జరగటానికి కూడా నమ్మకం అనేది ఒక పరీక్షకు పోతుంది వేరే వాళ్ళ దీని మీద. ఈ ధర నుంచి ఈ టీనేజర్స్ అంతా ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఎంతసేపటికి ఈ నిమిషం తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ఈ రోజు మనం ఈ పని చేసి తర్వాత చూద్దాం, మన పేరు ఎలా పావు. ఇవాళకి ఏంటంటే ఒక మంచి విధానంగా పేరు తెచ్చుకోవడం చాలా కష్టపడాలి. ఇవాళ రేపు ఒక చెడు దీంట్లో పేరు 2 నిమిషాల్లో పాపులర్ అయిపోతుంది కదా, అట్లా ఆలోచిస్తున్నారే కానీ మానవత విలువలు అనేది రోజు రోజుకి తగ్గిపోవటం వల్ల ఇటువంటి జరుగుతుంది. జ్వాలా గారు ఏమంటారు ఇటువంటి ఘటనలు, ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో యూపీలో పంచాయతీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే పత్వాలు జారీ చేయడం, వీటన్నింటినీ ఎలా విశ్లేషించవచ్చు అంటారు? రావణాసురుడు రంభను చెరపట్టడానికి వెళ్ళాడు అంటే దాని ఏమంటారు ఇంద్రుడు ఉండేది ఇంద్రుడు ఇంద్రుడు ఎక్కడ వాడెక్కడ వీ ఎక్కడ నడుచుకుంటూ పోతుంటే రంభ కనిపించింది, రంభను తెలుసుకోవడానికి పోతాడు. పోతే రంభ ఏముంటుందని నీ కోడలి వరుస నేను అంటే కూతురు వరుసలు సమానం నా జోలికి రావద్దు అంటుంది, వేరే వాడు చేయాల్సిన పొరపాటు చేస్తాడు. ఆ మొగుడు అంటే చెప్పిస్తాడట అని అంటే నీకు ఇష్టం లేకుండా ఏ ఆడవాళ్ళ జోలికి నువ్వు పోయినా సరే నువ్వు చచ్చిపోతావని అలాంటి చెప్పించాడు. రావణాసుడంతటి వాడు ఆ క్షణం నుంచి రేపు మానేశాడు అంటే ఎందుకు మానేశాడు, ఆ భయం అన్నమాట. భయం అనేటువంటి సైకాలజీ ఏంటంటే ఈ కథను చెప్పాడంటే భయం, అసలు మన దగ్గర భయం లేదు. యాక్చువల్గా బేసికల్లీ ఎవ్రీబడి ఫీల్ దట్ ఐ కెన్ బి స్కాట్ ఫ్రీ, కింది న్యాయస్థానం, పై న్యాయస్థానం, ఆ పై న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం, తర్వాత క్షమాభిక్షలు చచ్చింది కదా ఇంకోటి క్షమాభిక్ష. మానవతా దృక్పథంతో వీడు రేపు చేస్తే చేశాడు క్షమాభిక్ష పెట్టమని చెప్పేసి మళ్ళీ మన సంఘాలే ముందుకు వస్తాయి. అంటే నేను వీళ్ళంటలేదు, మళ్ళీ పౌర సంఘాలే ఏమండి, మళ్ళీ పౌర సంఘాలు ఏమంటాయంటే జైలు శిక్ష ఎందుకు వేశారు, అతను చైతన్యం రావడానికి కదా, ఆ చైతన్యం వచ్చింది కదా, ఎందుకు గురి శిక్ష ఇవ్వాలి. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే సాంస్కృతికంగా మనం ఒక రకంగా వెనకబడిపోతున్నామని అనిపిస్తున్నాం. అంతకని ఇంకేం లేదు. మీరు చూడండి ఇవాళ ఈ మైనర్ బాలిక రేపని కాదు, ఇక్కడ బలహీనులని బలవంతులు చేయటం అన్నమాట. ఇది మొత్తం నాట్ ఓన్లీ ఒక అమ్మాయిని కాదు, ఇక్కడ మీరు మొత్తం మొన్న ఆ ఊరి పేరు ఏంటంటే లక్ష్మీపేటలో దళితులు అనుకోండి, ఇంకో చోట వెనుకబడిన వర్గాలు, మరో చోట ఒక వికలాంగుణ్ణి, ఇంకో చోట ఇంకొకటి, మొత్తం అంటే బలహీనులని బలవంతులు వంచడం అన్నమాట ఇది జరుగుతున్నది. సింగపూర్లో అంటే కేనింగ్ అని ఉంటుంది పనిష్మెంట్, మీరు కోసం మీరు వినే ఉంటారు. అంటే తప్పు చేస్తే మొట్టమొదటి కేనింగ్ ఉంటుంది, ఆ కేనింగ్ కూడా చాలా జాగ్రత్తగా వాడు మర్చిపోలేని పద్ధతిలో ఆ కేనింగ్ ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్కు సంబంధించిన ఒక చుట్టాన్ని సింగపూర్లో తప్పు చేస్తే కేనింగ్ వస్తే దాని మీద కేనింగ్ ఆపు చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా కానీ కేనింగ్ ఆగలేదు. అక్కడ మీకు తెలిసి ఉంటుంది అసలు భయం లేదనమాట. ఇక్కడ బేసికల్గా ఒక కాలేజీలో చదువుతున్న అమ్మాయిని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసి ఒకడు ఆ అమ్మాయి ప్రేమించను అని అంటే వెంటబడి యాసిడ్ పోసి చంపేటువంటి సంఘటనలు అదమ్మ రోజు చూస్తూనే ఉన్నాం. రోజు పాపం మన దేవగారు లాంటి వాడు వచ్చి ఛానల్స్ లో చెప్తూనే ఉన్నారు. ఆయన ఆగటం లేదు, ఆకపోవడం ఒకే ఒక కారణం ఏంటంటే తప్పించుకుంటారు. ఆ అమ్మాయి అంటే ఆశ అన్న ఎవరో ఒక ఆయుష్లో మహామహులు ఇన్వాల్వ్ అయ్యారండి. ఆ ఇన్వాల్వ్ అయిన ఒక్కడి కూడా ఇసుమంతా కూడా నష్టం జరగలేదు, ఏం వాటిలేదు అనేది. ఎక్కడ ఏం 4 రోజులు మీరు టీవీలో ఏం చేస్తారంటే 24 గంటలు దాన్ని చూపిస్తారు, ఓ లైవ్ టెలికాస్ట్ అది పెడతారు ఇది పెడతారు, మరునాడు 3 రోజులు మర్చిపోతారు, 5 రోజుల తర్వాత ఏమైందా కేసు అంటే మీరు ఏమనుకోవద్దు. జనరల్ 2 రోజులు బోర్ కొడుతుంది, 3 రోజు మాకు జాలేస్తుంది, మొదటి 2 రోజులు బోర్ కొడుతుంది, చూపించి 3 రోజులు అరే పాప ఈ అమ్మాయికి ఏమైంది మళ్ళీ కనుక్కున్నారా లేదా, సహజమైపోతుంది. ఇది ఈ నేపథ్యంలో ఏమైందనంటే ప్రభుత్వాలు కన్నా కూడా సమాజం శ్రద్ధ వహించాలి, సమాజం శ్రద్ధ వహించట్లేదు. ఈ 20 మంది ఎవరు 20 మంది తల్లిదండ్రులు ఉన్నారు లేదా, ఉన్నారు కదా, ఆ తల్లిదండ్రులు 20 మంది తల్లిదండ్రులు బాధ్యత రాహిత్యులు గారు కదా, కానీ ఈ 20 మంది తల్లిదండ్రులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. బోసు ఇళ్లలో ఇళ్లలో వ్యవహరించబట్టే పిల్లవాళ్ళు బయటకు వచ్చి అచ్చుబోసిన ఆంబోతుల్లాగా ఈ పనికి ఒరగట్టారు. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కల్చరల్ షాక్ రెవల్యూషన్ రావాలన్నమాట. అది ఇది ఏమిటి, ఎందుకు నా పిల్లలు ఎందుకు చేస్తున్నారు, అదేవిధంగా అమ్మాయి పబ్బుకు
పంపుకు పోవాల్సినటువంటి అవసరం ఉందండి. అంటే అమ్మాయికి పంప రేపు జరిగిన దాని మీద మనం దయ దాక్షిణ్యం జాలి తప్పన ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ పబ్ కల్చర్ ఎందుకు రావాలి ఇక్కడ? అంటే ఈ పబ్స్ మీరు ఎంతమంది మొన్న కల్చర్ సొసైటీ అనుకుంటున్నారు కదండి. ఇప్పుడు మారుతున్న సమాజ పోకల నేపథ్యంలో పాశ్చాత్య సంస్కృతి వచ్చింది, ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక చేయండి. బట్ నీ స్వాతంత్రం ఎక్కడంటే నా ముక్కు ఎండ అవుతుంది అన్నట్టు. నువ్వు పబ్బు కల్చర్ ఎంతవరకు అంటే ఆ కల్చర్ వరకే ఉండు. తప్పదాగి తందనాలు చేసి ఇప్పుడు మన ఏమైంది, మన ఒక బార్ లో ఇక టైటానిక్ టిటానిక్ ఏదో ఒక బార్ లో టానిక్ అండి టానిక్ టానిక్ ఏమిటి ఆ టానిక్ ఏమిటి నా మొదల టానిక్? 60 మంది పట్టుబడి ముసుగులు వేసుకొని తిరుగుతుండే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇస్తారంటే ఏమిస్తారండి? అంతకుముందు ఒక చోట పట్టుబడ్డారు. సో ఇవన్నీ ఏమిటంటే ఇది కల్చరల్ గా షాక్స్ అనమాట. ఇవన్నీ ఈ కల్చరల్ షాక్స్ బాగుంటే షాక్ అబ్జర్వర్స్ రావాలి. షాక్ అబ్జర్వర్స్ రావాలంటే తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, టీచర్ దగ్గర నుంచి మొదలు కావాలి. అంటే ఎంతసేపటి మనం ఏమంటారంటే విచ్చలవిడిగా స్వైరవహారం చేస్తే ఏమవుతుంది అనే మాటలు మొట్టం మొదలుపెట్టారు. మీరు ఎక్కడ పోయినా చూడండి, ఎక్కడ ఇదే మాట మాట్లాడతారంటే మీరు ఏం చేస్తామమ్మా మీ కూతురు ఏమంటారు? ఏం లేదు, నా కూతురికి ఏమి ఎంట్రీ ఫ్రీడమ్ అంటుంది ఒక తల్లి. ఎంట్రీ ఫ్రీడమ్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? మొన్న నేను అడిగాను, నువ్వు వాట్ ఈజ్ యువర్ ఎజెండా టు గెట్ యువర్ డాక్టర్ మ్యారేజ్ అని ఒట్టి అడిగాను. ఐ గివ్ ఫ్రీడమ్ టు మై డాక్టర్. ఫ్రీడమ్ ఇవ్వద్దని అంటే రోడ్డు మీద వెళ్ళి అక్కడ ఎవరినో అక్కడ తీసుకొచ్చేటే ఫ్రీడమ్ అది. సో గివ్ ద ఫ్రీడమ్ టు ద ఎక్స్టెంట్ దట్ ద ఫ్రీడమ్ కెన్ బి యూజ్డ్ నాట్ అబ్యూజ్డ్ బై ద ఫ్రీడమ్ షుడ్ బి ఇన్ ద లిమిట్స్ అంటే రేషన్ అంటూ ఉండాలి. శేషన్ ఒక ముదింపు ఉండాలి, కుదింపు ఉండాలి. ఏమీ లేకుండా విచ్చలవిడిగా స్వేచ్ఛలు ఇస్తున్న ఈ రోజుల్లో మరి ఓకే అండి. జ్వాలా గారు చెప్పినట్టు నిజంగా మహిళలు ఇంకా అబ్బాయిలుగానే మిగిలిపోతున్నారు. చర్చ చెప్పి ఒక షాప్ బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ అస్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాకుల శోకంతో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాకుల శోకంతో. వెల్కమ్ బ్యాక్ దేవి గారు. ఇప్పుడు ఇంతకుముందు జ్వాలా గారు చెప్తూ విశ్లేషిస్తూ మాట చెప్పారు, బలవంతులు బలహీనలపైన దాడి చేస్తున్నారు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిజంగా స్వాతంత్రం వచ్చిన రోజులైంది, జనాభాలో సగం ఉన్నారు, ఆకాశంలో సగం, భూమిలో సగం, నింగిలో సగం అని చెప్పుకుంటున్నటువంటి మహిళలు నిజంగా అబలలుగానే మిగిలి ఉన్నారు అనేటువంటి అభిప్రాయం మీకున్నారు. ఒకటి, మంద మీద పడ్డప్పుడు, ఒక తోడేళ్ల మంద మీద పడ్డప్పుడు అబల సబల వీరత్వం ధీరత్వం ఏం పనికిరావు, జాంతానయ్య ఎవరున్నా అదే పరిస్థితి ఉంటుంది అక్కడ, దాన్ని చేయగలిగిందో లేదు. ఇక్కడ నేను మాట్లాడిన దాంట్లో రెండు విషయాలు పాయింట్అవుట్ చేయవచ్చు. ఒకటి, పబ్ సంస్కృతి లేకపోతే క్లబ్ సంస్కృతి మంచిదా చెడ్డదా డిస్కషన్ పాయింట్ కాదు. ఇక్కడ ఒక అత్యాచారం జరిగింది, అది బహిరంగంగా జరిగింది, అది దుర్మార్గంగా జరిగింది. ఈ జరిగిన దాంట్లో మనం ఆలోచించాల్సింది వాళ్ళు చేయడానికి కారణాలు ఏంటనేది కాదు, దానికి చేయడానికి అనుమతి ఇచ్చిన సామాజిక రాజకీయ పరిస్థితులు ఏమిటి అనేది. దాంట్లో మొట్టమొదటి విషయం నేను పాయింట్అవుట్ చేయదలుచుకుంది, ఆ అమ్మాయి బయటకు వచ్చి అట్లా ఉన్న తర్వాత చర్చ జరగాల్సింది ఆ అమ్మాయి క్లబ్కి వెళ్ళింది పబ్కి ఎందుకు వెళ్ళింది అనే విషయం మీద కాదు. ఆ అమ్మాయికి జరిగింది తప్పు, ఘోరం దుర్మార్గం, దాని మీద సభ్య సమాజం రక్షించాల్సిన వాళ్ళు ఎట్లా ప్రతిస్పందించారు, మిగిలిన లక్షణాలు ఉంటే తర్వాత సమీక్షించుకుందాం, తర్వాత సరి చేసుకుందాం, కానీ ఈ దుర్మార్గాన్ని ఏం చేయాలి అనేది మొదటి ప్రశ్న. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి చర్చ జరిగిన ప్రతి సందర్భంలో ఆడవాళ్ల ప్రవర్తన, ఈ అమ్మాయి సెక్స్ వర్కర్ కాబట్టి నేను ఈ అమ్మాయి మీద దాడి చేశాను, లేకపోతే ఆ అమ్మాయి ఇంకో రకంగా డ్రెస్ వేసుకుంది కాబట్టి ఆ అమ్మాయి దాడి షీ డిజర్వ్స్ ఇట్ అనే ధోరణి ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కరెక్ట్. రేపులు జరిగిన సందర్భాల్లో ఈ ఒక్క సందర్భంలో మినహాయిస్తే మొలెస్టేషన్ జరిగిన ఏ సందర్భాల్లో ఆడవాళ్ళు ఏ రకమైన డ్రెస్సులు వేసుకున్నారో ఎవరన్నా లెక్కలు తీశారా అవి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు? తీలేదు. డీజీపీ దగ్గర నుంచి ఎవరి దగ్గర ఆ లెక్కలు లేవు. ఎవరైతే రేపులకు గురవుతున్నారో వాళ్ళు, నరసింహారావు గారు చెప్పినట్టు మోస్ట్ వల్నరబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురవుతున్నారు. వాళ్ళు శుభ్రంగా చీరలు కట్టుకుని సభ్యంగా బతుకుదాం అనుకుంటున్న వాళ్ళే, వాళ్ళు విచ్చలవిడి వేషాలు వేసేవాళ్ళు కాదు. కాబట్టి ఒకటి రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకుని ఓవరాల్ గా దాని మీద వెళ్ళిపోవడం అనేది సరైనదిగా సుప్రీంకోర్టు దీని మీద చాలా స్పష్టమైన తీర్పిచ్చింది. తర్వాత ఈ ప్రశ్నించాల్సిన విషయం ఏమిటంటే ఇంత దుర్మార్గమైన ఇంత వాళ్ళ మొహాలు చూడండి, వాళ్ళు ఒక వికృత పైశాచిక ఆనందం పొందుతున్నారు అక్కడ. దాని మీద ఆదేశాలు ఎట్లా ఉన్నాయి? 3 రోజుల తర్వాత స్పందించి అప్పుడు కూడా ప్రశాంతంగా క్లబ్లు పబ్బులు పర్యవేక్షించండి అని చెప్తాడా ముఖ్యమంత్రి గారు. బాగుపట్ల ఈ చర్చ జరిగితే అక్కడ
ఎంపీగా ఉన్న అజిత్ సింగ్ గారు నోరిప్పుడు, ముఖ్యమంత్రి గారు అసలు నోరిప్పుడు. అంటే ఒక రాజ్యాంగానికి ఒక చట్టానికి సమాంతర ప్రభుత్వం తాలిబన్ల మాదిరి ఆడవాళ్ల మీద ఆంక్షలు విధిస్తుంటే వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఇది మన రాజకీయ వ్యవస్థ యొక్క వైఫల్యం. ఈ రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఆడవాళ్ళు ఉండాలని అనుకోవట్లేదు. ఈ సందర్భంలో మీకు యుఎన్ విమెన్ ఏదైతే ఉందో, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఏదైతే ఉందో, ఇన్పర్స్యూట్ ఆఫ్ జస్టిస్ అని ఒక చక్కటి నివేదికని ప్రచురించింది. దాంట్లో వాళ్ళు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభుత్వాలు తాము ఈ రకమైన అత్యాచారాలని నిరోధించడానికి అవసరమైన సత్వర చర్యల్ని, సత్వర న్యాయాన్ని అందించవో ఆ సందర్భంలో ఆ ప్రభుత్వాలు వీటిని ప్రోత్సహిస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు చాలా స్పష్టంగా ఎవరైతే ఐక్యరాజ్య సమితిలో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళకు సంబంధించి సిడా రూల్స్ ప్రకారం అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల్లో చట్టాలు బలోపేతం చేయడం ఒకటే చెప్పలేదు. ఇప్పుడు చట్టాలు బలోపేతం చేయడం అంటే ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన మొలెస్టేషన్ అనే పదం ఎక్కడ మన చట్టంలో లేదు. అవుట్రేజింగ్ మోడెస్టీ ఎప్పుడు బీసీ మధ్యయుగాల్లో ఇంగ్లీష్ లో ఉండే ఇంగ్లీష్ వాళ్ళ చట్టం ప్రకారం అవుట్రేజింగ్ మోడెస్టీ 40 ఏళ్ల నుంచి మహిళా సంఘాలు ఆ పదం మార్చండో మొర్రో అని మొత్తుకుంటుంటే దీంట్లో ఈ మొలెస్టేషన్ లో, ఈ రేప్ లో, ఈ ఎరవస్మెంట్ లో ఉండే రకరకాల స్థాయిల్ని పెడుతూ ఉంటే హ్యూమిలియేషన్ ని, ఇన్సల్ట్ ని, డిగ్నిటీని, హెరాస్మెంట్ ని, టార్చర్ ని, ఈ పదాలన్నీ పెట్టమంటే ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎవరు స్పందన లేదు, చేయకుంటున్నట్లేదు ఎవరికి ఇంత క్రైమ్ రేట్ పెరుగుతున్నప్పటికీ. రెండో విషయం, చట్టాల అమలుకు సంబంధించి కూడా మనం అర్థం చేసుకోవాలి. చట్టాలు ఎవరు అమలు చేయాలి, ఎట్లా అమలు చేయాలి, చట్టం చేసి పారేస్తే సరిపోతుందా? చట్టం చేసి పారేసిన కాగితం నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఎప్పుడు పనికి వస్తుంది అది, ఎప్పుడు పనికి వస్తుంది, దాని మీద కూడా స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయి. రివాండా దేశం విపరీతమైన జాతుల ఘర్షణలో సర్వనాశనం అయిపోయి 5 లక్షల మంది ఆడవాళ్ల మీద రేపులు జరిగిన దేశంలో 51% మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళు మొత్తం చట్టాలను ఎట్లా అమలు చేయాలో ఆలోచించారు. చాలా స్పష్టంగా ఆఫ్రికన్ కంట్రీస్, మనకంటే వెనకబడిన దేశాలు, చివరికి పాకిస్తాన్ కూడా 22%తో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యుఎన్ మహిళల అనుభవాలు ఏం చెప్తున్నాయంటే, ఎక్కడైతే డిసిషన్ మేకింగ్ బాడీస్ లో నిర్ణయాత్మకమైన భాగస్వామ్యం ఎక్కడైతే ఆడవాళ్లకు ఉంటుందో అక్కడ చట్టాల అమలుకి చర్యలు ఎక్కువ ఉంటాయి. మీరు ఆఫ్రికన్ దేశంలో కాంగోలో ఒక వైస్ ప్రెసిడెంట్ మీద ఇప్పుడు అత్యాచారాలకు సంబంధించిన కేసు స్టార్ట్ అయింది. జడ్జిలు 3 ఆడవాళ్లు, ప్రాసిక్యూషన్ ఆడవాళ్లు, సాక్ష్యాలు ఇచ్చే వాళ్లలో 3/4 ఆడవాళ్లు. ఎందుకని పెట్టారు ఈ విషయం అంటే, చాలా స్పష్టంగా ఈ మొత్తం జస్టిస్ చైన్ లో, అంటే న్యాయ వ్యవస్థలో ఆడవాళ్లు ఉండడం అనేది అత్యాచారాల కేసుల్లో సత్వర న్యాయాన్ని అందించడానికి, సరైన న్యాయాన్ని అందించడానికి కారణం అవుతుంది అనేది ప్రపంచ అనుభవం చెబుతుంది. మనం దానికి సిద్ధంగా లేం. మనకి అరెస్ట్ ఆడవాళ్ళకి చట్టాల అమల్లో అవసరమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ప్రాధాన్యత కాదు, ఈ బాడీస్ లో జస్టిస్ చైన్ అంటాం మనం, ఈ బాడీస్ లో ఎక్కడ న్యాయ వ్యవస్థలో ఆడవాళ్ళకి, మనకి ఎంత జడ్జెస్ లో ఎంత పర్సెంట్ ఉన్నారు మన భారతదేశంలో? 3% ఉన్నారు. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ అస్సాములో జరిగిన వ్యవహారం కానీ, ఇలాంటి వ్యవహారాలు ఎక్కడ జరిగినా కానీ ముక్త కంఠంతో అమ్మాయి పబ్బుకు పోయిందా ఎక్కడికి పోయిందా అనేది సంబంధం లేకుండా ఖండించాల్సింది. కానీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండటం కోసం ప్రివెంటివ్ మెజర్స్ కిందనే పబ్బు వ్యవహారం రావు తీసుకురావాల్సి వచ్చిందని తప్ప, ఇక్కడ పబ్బుకు పోయిన అమ్మాయిని రేప్ చేసేందుకు సమర్థించడం కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, హౌ డు యూ ఇన్ ఫ్యూచర్ కంట్రోల్, కంట్రోల్ చేయాలంటే కల్చర్ అనేది చేంజెస్ రావాలి. చట్టాల ఒక నిమిషం, చట్టాల అమలుతో పాటు సమాజంలో మార్పు రావాలంటున్నారు. సమాజంలో మార్పు అంటే కల్చరల్ చేంజ్, అంటే ఇలా చేసిన వాళ్ళని శిక్షించడంతో పాటు చేయకుండా ఉండటానికి ఏం మెజర్స్ తీసుకుంటే బాగుంటుందో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి టీచరు, ప్రతి సమాజవాది. పాయింట్ మెన్షన్ చేశారు అంటే చట్టాలు చేశారు, చట్టాల అమలు తీరును ప్రశ్నిస్తున్నారు. అమలు అదే చట్టాల అమలు. ఒక విషయం చెప్పండి, ఒక చట్టం వచ్చిన తర్వాత చట్ట అమలుకు ప్రభుత్వ బాధ్యత ఎంత ఉంటుందో ప్రజల బాధ్యత అంతే ఉంటుంది. ఒక చట్టం, ఉదాహరణ చట్టం, వరకట్న నిషేధం, ప్రభుత్వ చట్టం తీసుకొచ్చింది, అమలు చేయాల్సిన బాధ్యత, చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో, అది అమలు జరగడానికి సమాజంలోని అందరి బాధ్యత కూడా ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, చట్టం కేవలం ప్రభుత్వం ఒక్కటే అమలు చేయలేదు, ప్రజలు అడగగలగాలి. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఒక చట్టం అమలు పెట్టిన తర్వాత చట్టం అమలు అవటానికి కీలకంగా 2 అంశాలు ఉంటాయి.
ఒకటి దాన్ని అమలు చేసే యంత్రాంగం రెండోది దాన్ని అమలు చేయడానికి అవసరమైన ఫండింగ్ ఇప్పుడు మన న్యాయ వ్యవస్థలో గాని పోలీస్ యంత్రాంగంలో గాని లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గాని వరకట్నం చెప్తున్నాను మీకు వాలి వివాహాలు చెప్తున్నాను ఇంతవరకు సింగిల్ కేసు నమోదు కాకపోవడానికి దానికి ప్రత్యేకమైన యంత్రాంగం లేకపోవడమే కారణం కాబట్టి దాని అమలుకి యంత్రాంగం లేనంత కాలం దాని మీద ప్రాపగాండా జరిగినంత కాలం ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న మహిళా చట్టాల మీద ఒక్కసారి ప్రాపగాండా లేదు ప్రభుత్వం వైపు నుంచి అదంటే కాదు మీకు మిగిలిన దేశాల అనుభవాలు చెప్తాను మీకు ఈ విషయంలో ఇవాళ రాజ్యసభ సెక్రటరీ జనరల్ గున అగ్నిహోత్రి గారు ఖమ్మంలో జాయింట్ కలెక్టర్ మన స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు మీకు ఆయన ఖమ్మంలో ఐఏఎస్ ఆఫీసర్ గా జాయింట్ కలెక్టర్ గా ఉన్న రోజుల్లో ఒక సీనియర్ పాలిటీషియన్ ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లికి వచ్చిన తర్వాత ఆయన ఫుడ్ కంట్రోల్ యాక్ట్ కింద 20 మంది కన్నా ఎక్కువ మీరు విందు భోజనం ఏర్పాటు చేస్తే పర్మిషన్ తీసుకోవాలని ఉంది ఫుడ్ కంట్రోల్ యాక్ట్ కానీ మన ఫుడ్ కంట్రోల్ యాక్ట్ అమలుపరచాలంటే ఎవరు ఒక యాక్ట్ ఉంది నేను విచ్చలవిడిగా ఖర్చు మీరు ఇవాళ పెళ్లిలలో అక్కడ ఇక్కడ విచ్చలవిడిగా ఈజ్ ఎన్ అకౌంట్ ఫర్ ఇట్ ఇది మరి ఏంటంటే ప్రభుత్వం మీరు అంటే ప్రభుత్వం అమలు చేయాల్సిన ప్రతి చట్టం విషయంలో 100 మందిని 1000 మందిని కానిస్టేబుల్స్ ని అధికారులని వాళ్ళని వీళ్ళని పెట్టి అమలు చేయాలంటే అయ్యే పని కాదు అవుతున్నారు సమాజంలో గారు ఒక చట్టం చేస్తున్నారు చట్టాలు ఎక్కడో కూర్చుంటారు పార్లమెంట్ లోనో అసెంబ్లీలో చట్టాలు చేస్తారు కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఫుడ్ కంట్రోల్ యాక్ట్ ఒకటి ఉంది ఇంతవరకే ఉండాలి ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం చేయనంత వరకు ప్రజలకేం వరకట్న నిషేధం ఉంది వరకట్న నిషేధం ఉంది బాల్య వివాహ నిషేధం ఉంది అయినప్పుడు చట్టం చేసి అక్కడ పడేశారు దాని కోరలు వీకేశారు దాన్ని అమలు చేయవలసిన వాళ్ళు అవేర్నెస్ తీసుకురావాల్సిన వాళ్ళు సంబంధించి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి అమెరికాలో ఒక ప్రతి 10,000 మందికి 854 మంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటున్నారు మనకు వచ్చేసి 157 మంది ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి ఒక విశాలమైన ఎక్కువ మంది నిరక్షరాస్యులు రకరకాల సంస్కృతులు కలిగిన దేశంలో దాని అమలుకి యంత్రాంగం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా చాలా స్పష్టంగా ఎకనామిస్టులు చెప్పేది ఏంటంటే మీరు ఏ పాలసీని అమలు చేయదలుచుకున్నా త్రూ పబ్లిక్ సెక్టార్ కాకుండా మీరు అమలు చేయదలుచుకుంటే అది సాధ్యం కాదు ప్రాపగేషన్ కానీ దాని అమలు కానీ ఇంప్లిమెంటేషన్ కానీ రెంటికి మీకు అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చాలా కీలకం అని చెప్పి ఎకనామిస్టులు చెప్తున్నారు కాబట్టి అట్లాంటి నేపథ్యంలో చట్టాలు చేశాము ప్రజలు అమలు జరపట్లేదు అనేది చేతులు దులుపుకునే వ్యవహారం అది అమలు జరపాల్సింది ఒక నిమిషం ఇప్పుడు దేవి గారు చెప్తున్నారు మహిళలకు సంబంధించి చట్టాలు చేశారు చట్టాల అమల్లో మహిళలకు ప్రాతినిధ్యం లేదు అనేటువంటిది ఒక దాని సో దీన్ని ఏం చెప్పలేదు ఐక్యరాజ్యసమితి నేను ఏకీభించడంలో తప్పులేదు ఏకీభించకుండా ఉంటానికి కూడా తప్పులేదు ఎందుకంటారా మహిళగా నేను కొన్ని చెప్పాలి అన్నారు కాదు మహిళగా నేను కొన్ని సమర్థిస్తాను ఒక భారతదేశపు ఒక వ్యక్తిగా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఇప్పుడు ఒక అకృత్యం కానీ అత్యాచారం కానీ ఒక క్రైమ్ జరిగినప్పుడు దాన్ని ఎంత ఫాస్ట్ గా మనం కనుక దాన్ని తీసుకోగలుగుతాం అంటే ఒక సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ కి మనం వెళ్ళినప్పుడు ఒక ఫాస్ట్ ట్రాక్స్ మీదకి తీసుకెళ్ళాలి వీటిని ఇవేంటంటారు ఇవన్నీ మీరు చెప్పి చిన్న కేసా పెద్ద కేసు అంటే ఒక మర్డర్ లేకపోతే ఒక పెద్ద స్కామ్స్ వీటన్నిటికీ చాలా చైన్ ఆఫ్ ఇవి ఉంటాయి కాబట్టి దాని టైం తీసుకుంటుంది ఇలాంటివి అంటే ఆన్ ది స్పాట్ ఇప్పుడు కెమెరాలో మనం ఎంతో మందిని అక్కడ చూసాం సో ఎవిడెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది వీళ్ళని ఆన్ ది స్పాట్ పోలీస్ అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ రిలేటెడ్ టు ది గవర్నమెంట్ కాకపోయినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎంత చేస్తుంది గవర్నమెంట్ ఎంత చే వారు చెప్పినట్టు సభ్య సమాజం కూడా మనం పౌరులుగా ఉండి ఆ 10 మందిని మనం అక్కడ తీసుకొని ఇమీడియట్ గా మనం పోలీస్ స్టేషన్లు ఇచ్చి వాళ్ళని అందులో ఎఫ్ఐఆర్స్ బుక్ చేసి వాళ్ళని ఇమీడియట్ గా రిమాండ్ చేసిన తర్వాత కోర్టు ప్రొడ్యూస్ చేసి వాళ్ళని పనిష్మెంట్ అంటే ఎంత ఫాస్ట్ గా మనం పనిష్మెంట్ ఇవ్వగలిగితే ఉండండి ఒక్క నిమిషం ఎంత ఫాస్ట్ గా మనం పనిష్మెంట్ ఇచ్చి ఎంత బిగరగా అంటే దాన్ని మళ్ళీ తిరిగి ఎవడైనా సరే ఇలాంటి చేస్తే ఎలాంటి నరక యాతన మనం ఇండిపెండెంట్ గా ఏ తిహార్లోనో ఏ ఐసోలేటెడ్ ఏరియాస్ లోనో అలాంటి వాటిలో పడేసి అవి చూపించాలి టీవీస్ అవి చూపించాలి ఫలానా వాడి చేశాడు ఏం చేస్తున్నారు వాళ్ళు మీరు చెప్పినట్టు జరుగుతున్నాయి 2 రోజులు చెప్పుకుంటున్నాం 3 రోజులు మూసేస్తున్నాం వాడు ఎవడ సైకో పారిపోయాడు ఆడ సైకో ఏం చేస్తాడు ఎలా అంతవరకు మనకి పూర్తి ఇది ఇవ్వట్లేదు ఇక్కడ మహిళ అబల అన్ని మనం చెప్పుకుంటున్నాం కానీ ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి చట్టాలు లేకుండా లేదు ఢిల్లీలో 15 కోట్ల కట్టం ఇస్తాను పిల్లల్ని ఇస్తాను ఎవరు కూర్చుంటే తీసుకెళ్లి బొక్కలో పెట్టుకుంటా తీసుకెళ్లి బొక్కలో పెట్టుకుంటా
రవికుమార్, మహిళలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయి, అకృత్యాలు పెరుగుతున్నాయి, అఘాయిత్యాలు పెరుగుతుంటాయి అనుకుంటున్న నేపథ్యంలో చట్టాల అమలులో మహిళలకు అవసరమైనటువంటి ప్రాధాన్యత లేదు అని చెప్పి ఐక్యరాజ్య సమితి నివేదిక ఉంది అని చెప్పి దేవి గారు చెప్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని ఇన్సిడెంట్స్ కనుక చూస్తే కోల్కత్తాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, 50 రూపాయలు దొంగతనం చేసిందని చెప్పి స్కూల్ టీచర్ అమ్మాయి బట్టలు తీసినటువంటి విషయం. షీజ్ లేడీ. అట్లాగే అట్లాగే బెడ్ తడిపింది అని చెప్పి ఒక అమ్మాయిని, ఒక పాపని, హాస్టల్లో ఒక పాపని చిత్రహింసలకు మూత్రం దాగించినటువంటి ఘటన కూడా చూస్తే ఇది కూడా ఒక లేడీ. సో ఎలా అర్థం అంటే ఒక రకంగా మహిళలకు ప్రాతినిధ్యం లేదు, మహిళలకు పర్ఫెక్ట్ గా స్థానం లేదని చెప్పుకున్న తరుణంలో ఆకృత్యాలకు పాల్పడుతుంది వాళ్ళు కూడా మహిళలు అనేటువంటి దాన్ని మనం ఎంతవరకు బేసికల్ గా ఏమవుతుందంటే మన దగ్గర సైకాలజీ టీచర్లకి మనం ఒకసారి ఒక జాబ్ లో చేరిన తర్వాత వాళ్ళకి కావాల్సినవి ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల తరబడిన తర్వాత కూడా ఇవ్వమండి. వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుకున్నారో ఏం చేశారో అక్కడ దించి చేయటము. నెక్స్ట్ ఇంకో ఏమైపోయిందంటే ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఏ విషయంలో అయినా కానీ దాని లోపల అసలు మార్కులు మనకు ఒక సబ్జెక్ట్ లాగా ఇస్తున్న దీంట్లో అసలు పిల్లవాడి మనస్తత్వం తెలుసుకుండే టీచర్లు ఎంతమంది ఉన్నారు? నేను సైకాలజీ లేదు, ఎంతసేపటికి వచ్చాను, నేను బోర్డు మీద చెప్పాను, వెళ్ళిపోయాను. పిల్లల్ని కన్సిడర్ గా తీసుకోవటం అంటే వాళ్ళ రకరకాల భావాలు వాళ్ళ మీద జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా నిర్ణయించాలి, ఎట్టి చేయాలి, చెప్పాలని అర్థం చేసుకునే టీచర్లు మన దగ్గర లేరు. రెండోది ఈ పేరెంట్స్ దగ్గరికి వచ్చేది కల్లా, ఇది నా పక్కన ఏదైనా జరిగినప్పుడు ఏమో చాలా మాట్లాడు, వా ఇంట్లో జరిగినప్పుడు దీని నుంచి ఎలా రక్షింపబడాలి. పేరెంట్స్ కూడా ఇవాళ రేపు ఎక్కడన్నా జరిగినప్పుడు మనకి ఈ డబ్బుతో ఇస్తే ఇది అయిపోతుంది, లేకపోతే ఎవరన్నా పట్టుకుంటే జరిగిపోతుంది అనుకుంటున్నారు. మన పిల్లల పెంపకంలో మనం తీసుకోవాల్సిన బాధ్యతను కూడా మర్చిపోతున్నారు. మూడో విషయం ఇప్పుడు ఇగో అనే పక్క వాళ్ళతో కంపారిజన్ నెగటివ్ విషయంలో, ఇప్పుడు పిల్లవాడికి ఒక విధంగా పాకెట్ మనీ ఇస్తున్నారంటే వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఎక్కువ ఇవ్వాలని, పైకి చూపించాలని, అంటే క్యాష్లెస్ పర్చేసెస్, ఫైర్లెస్ కుకింగ్స్, క్యారెక్టర్లెస్ ఎడ్యుకేషను, బేస్లెస్ క్యారెక్టరు, ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. కానీ ఇవన్నీ ఇవ్వాల్సినవి, చేయాల్సినవి. ఇప్పుడు మన పెద్ద బాధ ప్రపంచం మొత్తంలో కూడా మనం చాలా స్వాతంత్రం కానీ మన రాజ్యాంగ చట్టం చాలా పెద్దవి, మన ఎక్కువ జనాభా ఉన్నారన్న జపాన్ లాంటి దేశాలలో 100లో ప్రతి వాళ్ళు 90 మంది దాకా ప్రతి సంవత్సరం కొంచెం ట్రైనింగ్ లాంటిది అనేది జరుగుతూ ఉంటుందండి. మన దగ్గర 10,000 మందిలో 10 మందికి కూడా ఒక ఇవి జరగవు. కాలేజెస్లలో చూద్దాము, ఎంతసేపటి కాలేజ్ మా దగ్గర ఫస్ట్ ర్యాంకులు వీళ్ళు వచ్చారని చెప్తున్నారే కానీ ఈ పిల్లలకి వాళ్ళ మనోవికాసాన్ని వాళ్ళకి కావాల్సినవి బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, చేయాలి ఇదేనా కూడా ఇవి చెప్పడానికి కూడా కాదండి. ఇప్పుడు సార్ చెప్పారు, ఓకే అది వేరే విషయాలకి వర్తిస్తుంది. పక్క తడిపింది కదా అని మూత్రం ఆ పిల్ల చేత తాగించడానికి ఏ బడులు నేర్పాలండి వాళ్ళందరికీ? ఒక టీచరు ఒక బాలిక, ఆ బాలికకి మూత్రం తాగించకూడదు అనేది ఏ ట్రైనింగ్ లో ఇవ్వాలండి? అంటే అదే పిల్లని, ఆ పిల్లని తప్పు చేసింది అని 50 రూపాయలు దొంగతనం చేస్తే తనకి పిల్లలు ఉండి ఉంటారు కదా టీచర్ కి, లేకపోతే పెళ్లి కాకపోయిండొచ్చు. ఏదైనా 20 ఇయర్స్ తర్వాత టీచర్ అయి ఉంటుంది కదా. ఆ 50 రూపాయలు దొంగతనం చేసింది అంటే బట్టలిప్పి నిలబెట్టింది అంటే ఏ సంస్కృతి నేర్పాలి, ఏ ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ సైకలాజికల్ గా తనక ఇప్పుడు పారిపోయిన సైకో లాంటి వ్యక్తిత్వం అయి ఉంటుంది. దాన్ని మార్చేందుకంటే కల్చరల్ షాక్, ఎందుకంటే మూత్రం తాగించడం అనేది మానవత్వం అవుతుందా అండి? అసలు అమ్మాయి ఎలా చేసిందండి, ఏ పరిస్థితి, ఆ టీచర్ మానసిక పరిస్థితి ఏంటో కూడా మనం ఇక్కడ మానసిక పరిస్థితి వీక్ స్ట్రాంగ్ అనేది వీక్ ఈజ్ ద చిల్డ్రన్ స్ట్రాంగ్ ఇస్ ద టీచర్. ఇక్కడ ఇక్కడ సెక్స్ మేల్ ఫిమేల్ బలహీనులపై బలవంతుల ఏమంటే వాళ్ళ యొక్క నెగటివ్ ఇంపాక్ట్స్ అనేది సొసైటీలో ఒక రోల్ మోడల్ ఉన్నప్పుడు అవన్నీ ఎటువంటి పరిణామాలు జరుగుతాయి ఇవన్నీ తెలుస్తుందండి. ఇచ్చిన యొక్క మానసిక పరిస్థితి నిన్న మొన్న మొన్న ఇక్కడ పిల్లని పెంచుకుంటామని దత్తత తీసుకున్న పిల్లని నానా హింసలో పెట్టింది కదా దత్తత తల్లి. చాలా మొన్న ఇప్పుడు ఛానల్స్ లో వాటిలో చూసాం అంటే ఆవిడ కావాలి అని ఒక తల్లిదండ్రుల దగ్గర నుంచి దత్తత తీసుకుని పెంచుకుందామనే ప్రేమతో తీసుకొచ్చిన తల్లి అలా హింసించి ఆ అమ్మాయిని శారీరకంగా మానసికంగా బాధ పెట్టింది అంటే ఆ తల్లి యొక్క మానసిక పరిస్థితి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలు చర్చిస్తున్నాం. షార్ట్ బ్రేక్ తీసుకున్నాం, స్టే విత్ అస్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రుల
వెల్కమ్ బ్యాక్ దేవి గారు. బ్రేక్ వెళ్లే ముందు ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, లింగ వివక్ష కాదు, ఒక బలవంతుడు బలహీనులపైన చేస్తున్నటువంటి దాడిగా వివరణిస్తూ వస్తున్నాం. సో దీన్ని మీరు ఎంతవరకు, అంటే బలవంతులు బలహీనులు అనే పదం వచ్చినప్పుడు ఈ లింగ వివక్షత అనేది ఎందుకుని వస్తుంది అంటే, బలహీనులుగా ఆడవాళ్ళు రెండో జాతి పౌరులుగా ఉన్నారు, అందువల్ల వాళ్ళ మీద ఇవి జరుగుతుంది. దీనికి వేరే ఎవిడెన్స్ లక్కర్లేదు. 2011 సెన్సెస్ తీయండి, చిట్యాల మండలం వరంగల్ లో 1000 మంది మగపిల్లకి 528 మంది ఆడపిల్లలు. ఏమయ్యారు 500 మంది ఆడపిల్లలు? కడుపులో అభాషణలతో చచ్చిపోయారు, భ్రూణ హత్యలతో చచ్చిపోయారు. చాలా సింపుల్ క్వశ్చన్. దీని మీద దీనికి చాలా లింక్ ఉంది, ఆడవాళ్ళ మీద హింస పెరగడానికి, కడుపులోనే చంపేయడానికి మధ్య. కాబట్టి లింగ వివక్షత లేదని ఎట్లా చెప్తాం? లింగ వివక్షత ఎంత దారుణంగా ఉందో సెన్సెస్ చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి, అవి అబద్ధం ఆడవు. రెండో విషయం చెప్తుంది ఏంటంటే, ఇక్కడ సమస్య అనేది వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళకి సంబంధించిన విషయం కాదు. లింగ వివక్షతను ఆడవాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎందుకంటే లింగ వివక్షత అనే ఒక భావజాలంలో వాళ్ళు కూడా భాగస్వాములే. వరకట్నం అడిగే అత్తగారు ఉన్నారు, ఎస్ ఉన్నారు. ఆవిడ వరకట్నం అడిగే అత్తగారు ఉంటే ఆవిడ మేల్ చావనిజాన్ని ఒప్పుకునే ఆడ, పురుషాధిక్యతాన్ని ఒప్పుకునే ఆడదని అర్థం. ఆ భావజాలంలో ఆవిడ జీర్ణించుకుపోయిందని అర్థం. అంతే తప్ప ఇక్కడ ఆడ మగకి సంబంధించిన ఒక భావజాలానికి సంబంధించిన విషయం. ఆ భావజాలంలో మనం అడుగుతున్న చాలా సీరియస్ ప్రశ్న ఏంటంటే, ఒక నాగరిక సమాజంలో ఒక మాబ్ ఒక చర్య చేస్తున్నప్పుడు దాని మీద మనం నిశ్శబ్దంగా ఎందుకున్నాం? అంటే మగ పిల్లవాడిని ఎవరైనా రోడ్డు మీద చంపేస్తుంటే, మా బిల్లి చంపేస్తుంటే, వేటాడుతుంటే చూస్తూ వరకట్నం విషయానికి వచ్చేసరికి, ఇప్పుడు దేవి గారు అనేది ఏంటంటే పురుష భావజాలంతో ఆ స్త్రీ అడుగుతుంది అంటున్నారు. కానీ ఎక్కువ కేసుల్లో వరకట్న హత్యలకి కారణంగా వరకట్నం అమ్మాయి ఇంకా ఎక్కువ తీసుకురాలేదు సాధించడం, కానీ అత్తగారు వైపు నుంచి ఆడపడుచు వైపు నుంచి మహిళలను వ్యతిరేకించడం కాదండి. అది నేనేమంటానంటే, అడిగేది ఎవరు, అడిగించేది మగవాడైనా బయటికి అడిగేది ఎవరు, కట్నం త్యాగాన్ని సాధించేది ఎవరు, అక్కడ హింసించేది ఎవరు? భ్రూణహత్యల విషయంలో కూడా ఇదే ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆడవాళ్ళు భ్రూణహత్యలు ఎందుకు చేయించుకుంటున్నారు, ఆడపిల్లను కాపాడుకు ఆడదానికి తన శరీరం మీద రిప్రొడక్టివ్ రైట్స్ ఉన్నాయా అనే ప్రశ్న వస్తుంది. అట్లాగే మహిళల పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ లో మహిళల పాత్ర, మహిళలను నేనేది వెనక వ్యతిరేకతను ఏం కాదు, నేను ఒక మహిళనే, కానీ పురుష భావజాలాన్ని మహిళ ఎందుకు ప్రదర్శిస్తుంది? మహిళ భావజాలమే అది కూడా. ఎందుకంటే పురుష తల్లి వెనకాల కొడుకు ఆ భావజాలం లేకుండా పాపాయిని రూపాయిని పాపాయి లాగా చూడరా అన్నప్పుడే వరకట్నం భావజాలం వస్తుందండి. అది కాదురా, రూపాయిని రూపాయిగానే చూశాను నేను. ఇందాక ఆయన ఎవరు ఉమాపతి గారు ఐజీ గారు చెప్తూ అమ్మ కోటాలు వీటిల్లో వచ్చేసరికి కొన్ని మండలాలు కొన్ని జిల్లాల గురించి ఆయన చెప్తున్నారు. అందులో మహిళలు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. మహిళ ఒక అమ్మాయిని అమ్ముతుంది అంటే మహిళ యొక్క పరిస్థితి ఏంటి అసలు? అంటే ఇందులో నేను అలా చేసిన పురుషుల్ని వ్యతిరేకిస్తాం. న్యాయంగా మాట్లాడుకోవాలి, ఇక్కడ మనం నిజాయితీగా మాట్లాడుకోవాలంటే మహిళల పాత్ర కూడా కొంత ఉంది. కాబట్టి వాళ్ళు కూడా అపురుష భావజాలం ఉంటే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బలహీనులు బలవంతులు ఇక్కడ ఒకటే వాడు చెప్తున్నారు. ఒక కుటుంబంలో భార్యాభర్తలలో ఎవరు బలవంతులైతే వాళ్ళ ఆధిక్యత చెలరేగుతుంది. పురుషుడు స్త్రీ అనేది కానీ అలా కాదండి. నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మనం మనకి పెళ్ళాలలో ఎవరికి ఏ సామర్థ్యం ఉంటే ఆ పని చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఆమోదించాలి. ఆమోదించకుండా మగవాడు మాట్లాడితేనేమో వాడు హీరోను, ఆడది మాట్లాడితేనేమో దయ్యాలి అనేది. నేనేమంటాను అంటే చూడండి,
సోషియాలజీలో విలువలు అనే వచ్చేసరికి అత్తగారు ఉంటుంది. అత్తగారు అమ్మగారు యాక్ట్, నాకు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నాడు అనుకోండి, నేను అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తూ, అమ్మ అత్తగారు నీ ఆస్తి మీ హస్బెండ్ సంపాదించింది జాగ్రత్త చేసుకో, పొదుపు చేసుకో, పద్ధతిగా ఉండు, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకో, నీ భర్తని నీ గ్రూప్లో పెట్టుకోవాలి ఏదో కొన్ని మాటలు చెప్పాను. అందరూ స్త్రీలో కాదు, కొందరు నేను కొందరు విషయమే మాట్లాడుతున్నాను. అదే వాళ్ళు వాడు నా కొడుకుకి పెళ్లి చేసినప్పుడు కోడలు వస్తుంది, ఆ తల్లి కూడా అలా చెప్తుంది అనుకుంటే ఏం బాధలేదు. ఇక్కడికి వచ్చేసరికి మా కోడలు అలాగే చేస్తూ ఉంటే నేనేం చెప్తాను, దేవి గారు చూడండి మా కోడలు అసలు నన్ను కలవనీటి లేదు, మా అబ్బాయిని కొంగు కట్టుకు తిప్పుతుంది అని ఇదే అత్తగారు చెప్తుంది. అంటే అత్తగారు రెండుగా యాక్ట్ చేస్తుంది ఇక్కడ, కూతురికి ఒకలాగా ఒకలాగా అలర్ట్ పెడుతుంది. అంటే ఇక్కడ మహిళ భావజాలం కూడా మారాల్సిన అవసరం ఉంది. అదే కాదు, మామగారు కూడా అట్లే చెప్తాడు, మహిళల విషయం వచ్చింది. నేను మహిళలు పురుషులు అంటలేదండి, ఐ రిపీట్, ఏ భావజాలం పట్ల మనం పోట్లాడుతున్నా, ఇది ఆడమగ తగాదా కాదు. ఇప్పుడు ఎవరి భావజాలాలు అనేది కాదు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అకృత్యాలు అది మహిళ పురుషులను తీసుకుంటే, ప్రజెంట్ మహిళలు జరిగిన అన్యాయం కింద తీసుకుంటే ఆడవాళ్ళు ఈగోయిస్టిక్ గా ఉండటం అనేది సాడిజం గా ఉంటుంది. ఇప్పుడు సాడిజాలు బయటపడుతున్నాయి, అంటే ఒక ఆడది చేసిన కృత్యాలు, టీచర్ గారి మొత్తం దాగించడం ఏంటి, బట్టలు పిల్లల్ని పిచ్చడం ఏంటి, కొట్టడం ఏంటి, తల్లిదండ్రులు చంపడం ఏంటి, ఈ 20 మంది అనాగరికులు ఒక ఒక అమాయకురాలని ఒక ఆడ మనిషి మీద ఇచ్చేటువంటి ఇదంతా ఏంటంటే, అన్ని ఎన్ని విషయాలు తీసుకున్నా కూడా ఈ క్రైమ్ అంతా ఎలా అవుతుందంటే, విచ్చలవిడితనానికి విచ్చలవిడితనం, వీడు వెనక ఏంటంటే ఒక సెక్యూర్డ్ స్టైల్ ఆఫ్ లైఫ్ లేకపోవడము, ఒక మంచి బేస్, ఆ మంచి బేస్ తో కుడిపిన కుటుంబాలు ఉండకపోవడము, తర్వాత తల్లిదండ్రుల పాత్ర బిడ్డల్ని విచ్చలవిడిగా వదిలేయటము, సమాజంలో వాళ్ళు ఇష్టారకంగా వాళ్ళు ప్రవర్తించటము, వీటన్నిటికీ చేరి ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి వాటి కోసం మనం తీసుకోవాలంటే కనుక చట్టాలు మాత్రం రెడీగా ఉన్నాయి, చట్టాలు లేకపోవడం అనేది వెళ్తారు. స్పీడీ జస్టిస్ కావాలండి, కావాలండి, భయంకరమైన శిక్షలు ఉండాలి, శిక్షలు ఉండాలి, మళ్ళీ వాడు భయపడిపోయి తిరిగి లాంటి పని. ఒక విషయం చెప్పండి, సాక్షాత్తు మా డీజీపీ దినేష్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను అనుకోవడం ఒక 4-5 నెలల క్రితం అనుకుంటాను, మా ఆడవారి వేషధారణ కారణంగానే మహిళలపై ఆకృత్యాలు అఘాయిత్యాలు పెరుగుతున్నాయని చెప్పి. సో ఇటీవల జరిగినటువంటి సిచ్యువేషన్, మనం అస్సాంలో జరిగినటువంటి సిచ్యువేషన్ కనుక తీసుకుంటే ఒక రకంగా దానికి రిలేటెడ్ గా అనుకోవచ్చా, ఎందుకంటే అమ్మాయి పబ్ లోంచి వచ్చింది. ఒకటి, ఈ జరిగిన సంఘటనను ఖండించాలి, కానీ ప్రివెంటివ్ మెజర్స్ కి ఆయన మాటని కొంచెం ఇది పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. అర్థాన్ని కూడా మనం ఒక్కసారి దేవి గారు, దేవి గారు ఏమంటారు ఇప్పుడు, ప్రివెంటివా ఇన్వెంటివా ఇవన్నీ పక్కన పెడదాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, అసలు డ్రెస్సు అనేదానికి అత్యాచారం జరిగిన సందర్భానికి అత్యాచారాలు జరగడానికి సంబంధం లేదు. డ్రెస్సు అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని, వాళ్ళ వాళ్ళ నాగరికతని సూచించే విషయం. వాళ్ళేమి వేసుకుంటున్నారు అనే దాంతో నిమిత్తం లేదు. సభ్య సమాజం, అసలు నువ్వు ఒక ఆడపిల్ల మీద వెళ్ళటం అనేది నువ్వు సభ్య సమాజం అవునా కాదా అనేది ప్రశ్న. ఈ రెండవది నేను ఇందాక చెప్పాను, అత్యాచారాలు జరిగిన కేసుల్లో రుచికారాథోడు దగ్గర మొదలు పెడితే ఏ సందర్భంలోనూ ఆయాషా మీద దాకా వాళ్ళ డ్రెస్ అనేది ఎక్కడా పాయింట్ గా లేదు, ఎక్కడా లేదు ఆ పాయింట్ గా. యాసిడ్ కేసులు చూసుకోండి, లేదా ప్రేమ కేసులు చూసి, ఎక్కడా లేదు అది. కాబట్టి ఆడవాళ్ళకి మాత్రమే ఎందుకు నీతులు చెప్తున్నారు, ద్వంద్వ విలువలు మగవాళ్ళకి సాంప్రదాయం మాట్లాడండి, ఆడవాళ్ళు సాంప్రదాయంగా ఉండాలని చెప్తారు, కానీ మగవాళ్ళకి మాత్రం వాళ్ళు పాశ్చాత్య దృష్టిలు వేసుకొని తిరగొచ్చు, ఆడవాళ్ళు మాత్రం చీర కట్టుకొని ఇట్లే ఉండాలి అని చెప్పి చెప్తారు. రెచ్చగొట్టే దుస్తులు మగాళ్ళే ఎక్కువ వేసుకుంటారు, వాళ్లే ఎక్కువగా పైన షర్ట్లు ఎప్పుకొని బేరబాడితో మగాళ్ళు తిరుగుతుంటారు, షార్ట్లు వేసుకొని తిరుగుతున్నారు అట్లాంటప్పుడు వాళ్ళని చూడగానే ఆడవాళ్ళు రెచ్చిపోవాలా, రెచ్చిపోతున్నారా?
కాబట్టి అది మాట్లాడకండి. అత్యంత ఎక్కువగా నటన తిరిగేది మగాళ్ళే. ఊర్లో ఎక్కడ చూడండి, ఇళ్లలో ఎక్కడ చూడండి, అపార్ట్మెంట్ లో చూడండి, కింద షార్ట్లు పైన బేర్ బాడీ తిరుగుతూ ఉంటారు మహారాజులు. కోటి నుంచి 12 గంటలకు ఒక మగవాడు ఇంటికి రాగలుగుతాడండి, కానీ ఒక మహిళ ఏ వయసైనా రాలేదు. ఇప్పుడు నేను దేవి గారితో బట్టల విషయంలో ఆయన దినేష్ రెడ్డి గారు ఏం చెప్పారనేది పక్కన పెడితే కొంత ప్రవర్తన చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఒక హెచ్చరిక. అదే తీసుకోవాలి, మంచిని తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ వెళ్ళొద్దు. ఇంకొకటి, కోటి నుంచి 12 గంటలు 1 o'clock మా హస్బెండ్ గారు మా అబ్బాయి గారు రాగలుగుతాడు, కానీ నేను రాలేదు. కోటికి అమీర్పేటకి మధ్యలో ఏ జంతువులు లేవు, ఏమీ లేవు, భయంకరమైన ఇదేం లేదు. కేవలం మగవాళ్ళు, మగవాళ్ళ మనస్తత్వంలో స్త్రీని కూడా తనతో సమానంగా చూడగలుగుతున్నాము అనే కదా అని ఆలోచన. తప్పకుండా మహిళలు కూడా మగవాడితో భయం, మా అమ్మాయికి మగవాడితోటే భయం, అది కాదు కాబట్టి భయం. కాదండి, ఆలోచన విధానాల మార్పు రావాలి. సై ఫస్ట్ వేసుకుంటే మగ ఆడ కాదు, ఇప్పుడు కావాల్సింది అంటే బస్సులో జరగదని చెప్పగలరా మీరు? అదే కాబట్టి అది కరెక్ట్ కాదు. సమస్య ఏంటంటే, రెండోది ఒక విషయం ఏంటంటే, అది అపార్థాలకు దారి తీస్తుంది. క్యారెక్టర్ చర్చి పెట్టాల్సింది మగవాడ పురుష భావజాలం, ఆలోచన విధానంలో మార్పు వచ్చి మహిళను కూడా తనతో సమానంగా చూడగలిగే ఆలోచన ఒక రకంగా పెరుగుతూ సిటీకి వచ్చేది కల్లా మనం బేసికల్ గా ఎలా అవుతుంది ఈ సినిమాలు కానీ ఇచ్చలు విడతానని కొన్ని చూపిస్తున్నారండి. సినిమా వీటిలో చూసేటప్పుడు వీళ్ళందరూ వచ్చేది కల్లా ఇక్కడికి వచ్చి ఈ క్రూర మగ ప్రవర్తన వల్ల, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇట్లా ప్రవర్తిస్తే ఒక హీరోయిజం అని. మనం ఒక్కొక్క సినిమాల్లో కొన్ని విషయాలలో చూస్తున్నప్పుడు జరిగిన దీనికి అక్కడికి అసలు ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు తీయాల్సినవి దాన్ని ఒక పెద్ద హీరోయిజం లాగా చూపించటము. మళ్ళీ డైలాగ్స్ కొన్ని విషయాలలో చూడండి, అవి రెచ్చగొట్టేటట్టుగా ఉంటాయి. దాన్ని పదే పదే మనం అన్ని మీ మాధ్యమాలలో కానీ దీంట్లో అది పదే పదేగా ఆ విషయాలను మనం ప్రసారం చేయటం వల్ల యూత మీద ఒక విధంగా పడుతుంది. ఇది మగ ఆడాలి కాదు, అందరి మీద పడటం. దీనివల్ల వాళ్ళు ఊహించుకుండేది ఒకటి, జరిగిన తర్వాత చెప్తున్నాం ఇది, కానీ జరుగుతున్నప్పుడు ఇందాక వీళ్ళందరూ చెప్పారు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూస్తూ ఉండటం కాకుండా అడ్డుకుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మొన్న దాకా యాక్సిడెంట్ జరిగినప్పుడు చేయటానికి కేసు లేదండి, దాన్ని ఏదో కొంచెం దాని మీద ఎంత అవేర్నెస్ తీయగలిగారు. అలాగే ఇంకోటి, ఎప్పుడైతే మనం చాలా మటుకు ఏం చేస్తున్నామంటే, ఒక మనిషిని ఒక చదువుకున్న తర్వాత అతన్ని ఒక గ్రేడ్ లో చూస్తున్నా కానీ అతని మెంటల్ కెపాసిటీ తల్లిదండ్రులు నైతిక విలువలతో పిల్లల్ని పెంచాలి. అన్ని అందరు అబ్బాయిలు కట్నాల కోసం అమ్మాయిల్ని హరాస్ చేయట్లా చంపట్లేదు. అందరు అబ్బాయిలు రోడ్ల మీద అమ్మాయిల్ని వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా వెళ్ళి వెంటబట్టలేదు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క లోపం, పిల్లల నుంచి చిన్నప్పటి నుంచి ఇంకొక విషయం దేవి గారు, ఈ మధ్యన ఒక తల్లిదండ్రు పిల్లవాడిని ఏం చేస్తున్నారంటే నేనే ఇక్కడ ఎరగదీయటం లేదన్నట్టు. అదే అట్లా అంటే మన సచిన్ టెండూల్కర్ ఎరగదీస్తున్నారని చెప్పి టీవీలో చెప్పలేదన్నారు. అడిగారు వాడు ఏమంటే సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా ఎరగదీశారని చెప్పి మన వాళ్ళు టీవీలో చెప్పారు. తల్లిదండ్రులు పొలంలో మేస్తూ దూడలు మాత్రం గడ్డలు మేయాలంటే పిల్లలకి చెప్పే నీతి సూత్రాలు కాదు, ఆచరణ. రెండో అంశం, ఆడవాళ్ళకి సంబంధించి తండ్రి తల్లిని కొడుతున్నప్పుడు ఆడవాళ్ల పట్ల గౌరవ భావంతో పెద్దవాళ్ళు పెరగలేరు. డొమెస్టిక్ వైలెన్స్ 63%. మూడో విషయం, ఆడది అంటే అంగడి బొమ్మ, దాని శరీరాన్ని మనం ఏమైనా చేయొచ్చు. మనకి సినిమాల మొత్తంలో చూపించేది అదే, పెళ్లికి ముందు జీన్స్ వేసుకొని సగం బట్టలు కట్టుకుంది, పెళ్ళవగానే నెత్తికి ఇట్లా ముసుగేసుకొని తిరగాల. అంటే రెండు రకాలైన విలువలు వీళ్ళకు ఉన్నాయనేది మన సంస్కృతిలో పదే పదే మనం చెప్తాము. ఆడవాళ్ళ పరిస్థితి ఇంతే ఉంటుంది. అత్యాచారం జరిగిన ప్రతిసారి శీలం మీద చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, నరసింహారావు గారు, అలాగే రవికుమార్ గారు, విజయలక్ష్మి గారు, అనురాధ గారు, దేవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడియోకి వచ్చి.
గురించి మీ విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ఇది వాళ్ళ ప్రైమ్ డిస్కషన్ స్టేట్ ఇంటూ మహా న్యూస్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో